మనలో చాలామందికి ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం. వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయంటే చాలు, ఎక్కడికి వెళదామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అదే వారం 10 రోజులు సెలవులంటే ఇండియా మ్యాప్తో పాటు వరల్డ్ మ్యాప్ కూడా వెతికేస్తుంటారు కొంతమంది. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి దేశ విదేశాలకు వెళ్ళే టూరిస్టులకు కొదవేలేదు. అక్కడ ఉండే అందమైన లొకేషన్స్ పిక్స్ తీసి స్టేటస్గా పెట్టుకోవడం, ఫ్రెండ్స్తో షేర్ చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ టూరిజం ప్లేసెస్ అనగానే అన్నీ అందంగానే ఉండవు, కొన్ని భయంకరంగా ప్రాణాంతకంగా కూడా ఉంటాయి. అలాంటి ప్రమాదకరమైన కొన్ని టూరిజం ప్లేసెస్ని మనం ఇప్పుడు చూద్దాం. డెత్ వ్యాలీ, ఇది వినడానికే భయంకరంగా ఉంది కదా. డెత్ వ్యాలీ యుఎస్ఏ కాలిఫోర్నియాలో ఉండే ఒక ఎడారి ప్రాంతం. వేసవిలో ప్రపంచంలోనే అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో డెత్ వ్యాలీ ఒకటి. ఇక్కడ అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీ సెల్సియస్. ఇక్కడకు వెళ్తే మనిషి ఎంత ఆరోగ్యవంతుడైనా వాటర్ తాగకుండా 14 గంటలకు మించి బతకలేడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు డెత్ వ్యాలీ ఎంత డేంజరస్ ప్రాంతమో. ఈ ప్రాంతాన్నే హెల్ ఆన్ ఎర్త్ అని కూడా అంటారు, అంటే భూమి మీది నరకం అని అర్థం. మౌంట్ సినాబుంగ్ ఆసియా ఖండంలోని ఇండోనేషియాలో ఉంది. ఇది క్రియాశీలకంగా అంటే యాక్టివ్గా ఉన్న అతిపెద్ద అగ్నిపర్వతం. ఇక్కడ తరచుగా అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి. అగ్నిపర్వతం బద్దలైనప్పుడల్లా అక్కడి వేలాది మంది ప్రజలకు జీవనోపాధి లేకుండా పోతుంది. అక్కడి సమీప పట్టణాలు, గ్రామాలు ఎక్కువగా లావా, బూడిదతో కనిపిస్తుంటాయి. ఇటీవల మార్చి 2, 2021న కూడా ఇక్కడ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం పేలుడు తీవ్రత కొన్ని కిలోమీటర్ల మేర ప్రభావాన్ని చూపించింది. 13 సార్లు బూడిద ఆకాశంలోకి ఎగిసిపడింది. 2వసారి పేలుడు సంభవించిన సమయంలో అయితే ఏకంగా 4 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద రాళ్ళు ఎగసిపడ్డాయి. ఫలితంగా సమీప గ్రామాల్లో బూడిద వర్షంలా కురిసింది. ప్రతిరోజు ఇక్కడి సమీప ప్రాంత ప్రజలు రేపు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటారు. స్నేక్ ఐలాండ్. అట్లాంటిక్ మహాసముద్రంలోని బ్రెజిల్ తీరంలో ఉన్న ద్వీపాన్నే స్నేక్ ఐలాండ్ అంటారు. ఇక్కడ దాదాపు 110 ఎకరాల్లో 430,000 పాములు సంచరిస్తుంటాయని సైంటిస్టుల అంచనా. పైగా ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే అత్యంత ప్రమాదకరమైనవి. కొన్ని పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగల సామర్థ్యం కూడా ఉంటుందట. మరికొన్ని పాములు చాలా విషపూరితమైనవని పరిశోధనల్లో తేలింది. ఇక్కడ ఇతర జీవరాశులు బతకడం కష్టమని కూడా తేల్చేశారు. చిన్నా చితకా పక్షులను కూడా పాములు తినేస్తాయట. అందుకే బ్రెజిల్ ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా గుర్తించింది. మ్యాడిడి నేషనల్ పార్క్. పార్క్ అనగానే మనకు అందమైన పూల మొక్కలు, చెట్లతో నిండిన ఒక ప్రశాంతమైన వాతావరణం గుర్తొస్తుంది. కానీ సౌత్ అమెరికాలోని బొలీవియాలోని మ్యాడిడి నేషనల్ పార్క్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఈ ప్రదేశం చూడడానికి చాలా అందంగానే కనిపిస్తుంది, కానీ ఈ పార్కులో ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన మొక్కలు ఉంటాయి. పొరపాటున మనం ఈ పార్కులో ఏదైనా మొక్కని ముట్టుకుంటే తీవ్రమైన దురద, దద్దుర్లు, ఇంకా మత్తు వచ్చి అక్కడికక్కడే పడిపోతామట. నాథెరాన్ లేక్. చిన్నప్పుడు ఒక రాజు కథను మీరు వినే ఉంటారు, అతను పట్టిందంతా బంగారం అవుతుందని. కానీ ఒక సరస్సులో నీటిని తాకితే రాయిగా మారిపోతారని మీరు విన్నారా? అవును, ఇది నిజం. అలాంటి సరస్సు ఆఫ్రికన్ దేశమైన ఉత్తర టాంజానియాలో ఉంది. దాని పేరు నాథెరాన్ లేక్. ఎరుపు రంగులో చూడడానికి అందంగా ఉండే ఈ సరస్సులోని నీటిని తాకిన జంతువులు, పక్షులు వెంటనే రాళ్ళుగా మారిపోతాయి. నీటిలో సోడా, ఉప్పు అధికంగా ఉండటం వల్ల చనిపోయిన మృతదేహాలు ఇప్పటికీ అలాగే సురక్షితంగా ఉన్నాయి. ఆఫ్రికాలోని మమ్మీలను భద్రపరచడానికి ఈజిప్టులు ఈ నీటిని వాడతారట. ఇవ్వండి ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా బ్లాక్ బోర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.